ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. ఇది ఈరోజు నేను క్లాసులు అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాను అన్నమాట. అక్కడ ఇరుక్కుపోయాను, అందుకే ఈరోజు వీడియో కూడా చాలా లేట్ అవుతుంది. అక్కడ బాగా వర్షం పడుతుందండి. రావడానికి కూడా పిల్లల బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. బుక్స్ సబ్మిట్ చేశారు ఈరోజు, అవి నేను కరెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయాలి. ఆ బుక్స్ తెచ్చుకుందామని వెళ్ళాను ఆఫ్టర్నూను. వచ్చాక వీడియో పోస్ట్ చేద్దాము అని చెప్పేసి వెళ్తే అక్కడ బాగా వర్షం పడింది. మా ఏరియాలో అసలు వర్షం లేదు, స్కూల్కి వెళ్ళగానే అక్కడ ఫుల్ వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడైతే ఇరుక్కుపోయాను, అక్కడ వెయిట్ చేస్తున్నాను వర్షం ఎప్పుడు తగ్గిద్దా ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి. మీకు కనీసం మెసేజ్ పెట్టడానికి, చిన్న వీడియో పోస్ట్ చేయడానికి కూడా అక్కడ సిగ్నల్స్ అయితే లేవన్నమాట. అందుకని వెయిట్ చేసి ఎలాగోలా ఇంటికి వచ్చేసి ఇప్పుడు మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్, ఈజీగా చేసుకునే స్నాక్ ఒకటి చూపించబోతున్నాను చూడండి. అది ఆలూ బజ్జీ అన్నమాట. ఆలూ బజ్జీ చేస్తున్నాను ఇక్కడ. దీంతో కట్ చేస్తూ ఇట్లా ఆలూని పీల్ చేసేసి ఇట్లా స్లైసెస్గా చేసుకోవాలి. స్లైసెస్ చేసుకునేది లేకపోయినా మనం చాకుతోనైనా చేసుకోవచ్చు. అవి స్లైసెస్ చేస్తూ నేను ఏలు కట్ చేసుకున్నాను. యాక్చువల్గా రెండు ఆలూతో చేద్దాం అనుకున్నాను, కానీ ఒక ఆలు స్లైసెస్ చేసేటప్పటికి ఏలు బాగా కట్ అయిందండి, అందుకని ఒక్క ఆలుతోనే చేస్తున్నాను. ఇలా స్లైసెస్ అన్నీ చేసిన తర్వాత వాటిని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకొని అట్లా క్లాత్ మీద కానీ టిష్యూ పేపర్ మీద కానీ వేసుకొని ఆ తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలన్నమాట. పైన వాటర్గా తడితడిగా ఉండకూడదు, డ్రై అవ్వాలి. అలాగని మరీ ఎండిపోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ బజ్జీ కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. 3-4 స్పూన్లు శనగపిండి, అలాగే 1 స్పూను బియ్యం పిండి, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పొంగటానికి కొంచెం సోడా అన్నమాట, వంట సోడా వేసుకొని ఇవి మొత్తం కలుపుకోవాలి. దీంట్లో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, మసాలాలు వేసుకుంటారు, ధనియా పొడి వేసుకుంటారు, అలాగే అజ్విన్ అంటే వాము వేసుకుంటారు, చాలామంది అన్నీ వేసుకుంటారు. అవి కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను అన్నమాట. ఈజీ స్నాక్స్ కదా మనం చేస్తుంది, అందుకని ఫాస్ట్గా అయిపోయేది ఎలాగా అని చెప్పి నేను ఇంతవరకే వేస్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట డీప్ ఫ్రై చేయడానికి. ఆయిల్ ఆల్రెడీ నేను మార్నింగ్ మాకు అప్పడాలు వేసాను అన్నమాట, పప్పుచారు చేసి అప్పడాలు వేసాను. ఆయిలే ఉంటే ఆ ఆయిలే అలాగే ఉంచేసాను. ఇప్పుడు దీనిలో మనం స్లైసెస్ చేసుకున్న ఆలూని ముంచి అలాగా ఆయిల్లో వదిలేసేయాలన్నమాట. దీనికి ఎలా ఎంత కోట్ అవుతుంది అంటే, మనకి మనం పిండి కలిపినప్పుడు స్పూన్కి ఎంత పిండి అయితే కోట్ అవుతుందో బజ్జీకి కూడా అంతే పిండి కోట్ అవుతుందండి. అది చూసుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడైతే నాకు ఏలు బాగా ఇబ్బంది పెట్టేసిందండి, బాగా డీప్గా దిగిందనమాట. అందుకని కొంచెం చికాగ్గా ఉండి వేసానమాట. కానీ వాళ్ళకి వేస్తానని పిల్లలకి మాట ఇచ్చాను, అందుకని వేసాను. లేకపోతే మధ్యలో ఆపేసేదాన్ని. చూడండి, ఫింగర్కి బ్యాండెడ్ కూడా వేసుకున్నాను కదా, ఆ బ్యాండెడ్ కూడా చెయ్యి కడిగినప్పుడల్లా అది ఊడిపోతుంది, చికాకేసిందనమాట. ఇంకా ఈ విధంగా అయితే ఆలూలన్నీ వేసేసి మా పిల్లలకి అయితే ఇచ్చాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ అండి, చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే వీటితో పాటు రేపు మనకి హోలీ కదా, హోలీ కాదు రాఖీ కదా, చూడండి ఎంత డీప్గా దిగిందో, చాలా మంటగా ఉందన్నమాట అసలు పట్టుకోవడానికి కూడా. రాఖీకి స్పెషల్ స్వీట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. చూడండి, బజ్జీలు రెడీ అయిపోయాయి. సాస్ తోటి చక్కగా వీటిని అయితే సర్వ్ చేసేసేయచ్చు. ఇంకా అయితే స్వీట్ చూసేద్దాము. రేపు రాఖీ పండగ కదా, రాఖీకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, సూపర్గా ఉంటుంది. సేమ్ షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలానే వస్తుంది. రవ్వ బర్ఫీ చేస్తున్నాం అన్నమాట ఈరోజు. దానికి 1-2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను, ఆయిల్ కాదు, నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ వేసాను అన్నమాట. బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా కలర్ మారి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొన్ని జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కావాలంటే మీరు బాదం పప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, అలాగే పిస్తా పప్పు వేసుకోవచ్చు, ఏయైనా వేసుకోవచ్చు, ఏమీ లేకుండానైనా వేయండొచ్చు. దీంట్లో యాలకుల ఫ్లేవర్ ఉండదండి, దీంట్లో ఇది బిర్యానీ ఆకు ఫ్లేవరే ఉంటుంది ఈ స్వీట్లో. దీంట్లో యాలకుల పొడి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, కానీ షాప్లో దొరికే స్వీట్ అయితే మాత్రం బిర్యానీ ఆకు వేస్తారు దీంట్లో. ఒకసారి నేను చూశాను, ఆ బిర్యానీ ఆకు 3 ఆకులు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 2 కప్పులు వేడి వేడి నీళ్లు తీసుకోవాలన్నమాట, హాట్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. మనం ఆల్రెడీ రవ్వ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముద్ద అయ్యే ఛాన్సే ఉండదు అసలు. రవ్వ సరిగా ఫ్రై అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ముద్ద అయిపోతుంది, ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది.
ఇప్పుడు అది దగ్గర పడిన తర్వాత నేను ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా, దానికి ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను అన్నమాట. షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఇట్లా కొంచెం లూజ్ అవుతుంది, మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. అది దగ్గరకు వచ్చే వరకు కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి వేశాను, అలాగే 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసాను అన్నమాట. ఇవి పూర్తిగా ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా కూడా మనకి బర్ఫీ అయితే మంచిగానే వస్తుంది. కాకపోతే మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. మిల్క్ పౌడర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకని నేను మిల్క్ పౌడర్ 2 స్పూన్లు అలాగే ఎండు కొబ్బరి 1 స్పూన్ వేశాను. చూడండి, ఇట్లా మనకి పాను వదిలి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ టైంలో మనకి ఉడికినట్టే ఇప్పుడు దీంట్లో మనం వేసిన బిర్యానీ ఆకైతే మాత్రం తీసేస్తున్నాను. బిర్యానీ ఆకు తీసేసి ఒకసారి మంచిగా కలుపుకొని దీనిలో నేను గులాబీ వాటర్ వేస్తున్నాను. స్వీట్ షాపుల్లో దేంట్లో అయినా మ్యాక్సిమం ఈ వాటర్ యూజ్ చేస్తారండి, అందుకని షాప్ నుంచి తెచ్చుకున్నవన్నీ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటాయి. నేను ప్రతి స్వీట్లో ఇది యాడ్ చేస్తూ ఉంటాను, మీరు చూసే ఉంటారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే. ఇంకైతే మనకి రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని 2 పార్ట్స్గా చేసుకున్నాను అనమాట. మొత్తం ఒకే దానిలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు మొత్తం ఒకే దానిలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఒక పార్ట్ ముందు ఒక ట్రేకి నేను నెయ్యి రాసేసి, ట్రే కానీ ప్లేట్ కానీ ఏదైనా స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు, దేంట్లోనైనా సరే మనకి స్వీట్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు దీన్ని అయితే చక్కగా సెట్ చేసుకోవాలన్నమాట. దీనిపైన ఇంకో లేయర్ వేస్తాం కాబట్టి మనకు కావాల్సిన సైజు ప్రకారం మనం దీన్ని సెట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కొంచెం మందంగా వచ్చేలాగా చేస్తున్నాను అన్నమాట. అది అలా చక్కగా మనకి ఎలాంటి బ్రేకులు లేకుండా చక్కగా పరుచుకునే దాంట్లో ఇప్పుడు 2వ పార్ట్లో నేను లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను. ఒక 6-7 డ్రాప్స్ వేసాను అన్నమాట. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు చెప్పాను కదా, మీరు కావాలంటే మొత్తం కలర్ లేకుండానైనా ఒకేలాగా చేసుకోవచ్చు, కలర్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను లెమన్ ఎల్లో కలర్ వేసాను, చక్కగా అది దాంట్లో కలిపేసుకొని ఇంకా అది కూడా దీనిపైన పరిచేసుకుంటాను. ఇదంతా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, ఆరిపోతే మాత్రం మనకి ఇట్లా సెట్ చేసుకోవడానికి రాదండి, ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. మనం స్టవ్ పై నుంచి దించిన వెంటనే ఇట్లా పరిచేసుకుంటే మనకి ఆరిపోయిన తర్వాత చక్కగా పీసెస్ పీసెస్గా మనం ఎలా కట్ చేసుకుంటే అలా వస్తుందన్నమాట. మొత్తం ఈ విధంగా సెట్ చేసుకోవాలి, ఒకదానిపైన ఒకటి పరుచుకున్నాను అన్నమాట. కావాలంటే మీరు 3 పార్ట్స్ వేసుకొని 3 కలర్స్ కూడా వేసుకోవచ్చు, కావాలంటే మొత్తం ఒకే కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నేను బాదం పప్పు ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసాను. స్వీట్స్ పైన వేసే సిల్వర్ కలర్ ఉంటుంది కదా, అదంటే అది కావాలన్నా వేసుకోవచ్చు. అది వేసుకుంటే ఇంకా సేమ్ మనకి షాపులో ఎలా ఉందో అలానే ఉంటుంది చూడడానికి. కాకపోతే అది నా దగ్గర లేదు. సిల్వర్ ఫాయిల్ లాంటిది వేస్తారు కదా పైన, అతుక్కొని ఉంటుంది సిల్వర్, వెండి వెండిగా అతుక్కొని ఉంటుంది కదా, అదనమాట. ఇప్పుడు దీన్ని 1 అవర్ వరకు కదిలించకుండా ఉంచుకోవాలి. 1 అవర్ అంటే 1 అవర్ కాదండి, కంప్లీట్గా ఆరిపోయే వరకు కదిలించకూడదు అన్నమాట. 1 అవర్ తర్వాత ఇట్లా డీమోల్డ్ చేసేసుకోవాలి. ఒక ట్రే దానిపైన బోర్లించుకొని దాన్ని ఉల్టా తిప్పి ట్యాప్ చేసామంటే చక్కగా మనకి ప్లేట్లో అనేది పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, చక్కగా సెట్ అయిపోయింది మనకి, చక్కగా అదైతే ఆరిపోయిన తర్వాత చక్కగా ఫామ్ అయిపోయింది. దీన్ని మనకి కావాల్సిన షేపుల్లో మనం అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా స్క్వేర్ షేపుల్లోనే కట్ చేశాను. చాలామంది డైమండ్ షేప్లో కట్ చేస్తారు, చాలామంది దగ్గర మోల్డ్స్ ఉంటాయి, షేప్స్ మోల్డ్స్, స్టార్ మోల్డ్ అట్లా ఉంటాయి కదా, అలాంటి వాటితోనైనా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బర్ఫీ, చాలా బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా. ఇది 3 కలర్స్ వేసుకున్నామంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఒకే కలర్ వేసుకుంటే నార్మల్గా ప్లెయిన్ కలర్లోనే ఉంటుంది. నేను ఇంకా కార్నర్స్ అంచులు తీసేశాను పక్కకి. ఇప్పుడు అవన్నీ మనకి రెడీ అయిపోయినట్లే. మనకి స్వీట్ అనేది సేమ్ షాపులో ఎలా ఉంటుందో రవ్వ బర్ఫీ సేమ్ అదేలాగా వస్తుందండి. మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ చెప్పడం నేను మర్చిపోయాను కదా, ఉడికేటప్పుడు కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకుంటే మనకి ఇంకా స్వీట్ టేస్ట్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఇంక ఈ విధంగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి చేసుకోవచ్చు, బర్త్డేస్కి అని, లేకపోతే ఏ ఫంక్షన్స్కి అయినా, చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా స్పీడ్గా చేసేయచ్చు అనమాట. 15 మినిట్స్లో అయిపోతుంది ఈ స్వీటు. ఆరడానికి మాత్రమే టైం పడుతుంది, ప్రిపేర్ చేయడానికి 15 మినిట్స్లో అయిపోతుంది. నేను రేపు రాఖీ కాబట్టి ఇంకా బయట నుంచి స్వీట్ కొనకుండా ఈ స్వీట్ ప్రిపేర్ చేశాను. మీరు ఎవరన్నా ప్రిపేర్ చేసుకుంటారేమోనని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు రాఖీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.